ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు గందరగోళం సృష్టిస్తోంది. ఈ కేసు విషయంలో ఎలా మాట్లాడాలో తేల్చుకోలేకపోతున్నారు హస్తం నేతలు. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలని గత రెండేళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కవిత అరెస్ట్ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావడం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్ గా మారింది. కేజ్రీవాల్ అరెస్ట్ ను కాంగ్రెస్ జాతీయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. విపక్ష నేతలపై కావాలనే ఈడీని బీజేపీ ఉసిగొల్పుతుందని ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ ను జాతీయ నేతలు ఖండిస్తున్నందున కవిత విషయంలో తాము ఏమి మాట్లాడలేకపోతున్నామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ కవిత అంశం ప్రస్తావించే అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్, ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొంచెం అచ్చుతుచ్చిగా వివరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేసు విషయంలో ఎలా మాట్లాడలో ఇంకా కూడా తెలుసుకోలేక అయోమయానికి గురవుతున్న పరిస్థితి అస్సాం నేతల్లో కనిపిస్తుంది. అయితే కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలని గత కొంతకాలం కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదే విషయాన్ని అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేశారు. చాలా ప్రచార సభల్లో కూడా ఇటు లిక్కర్ కేసులో ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు అనుకూల వ్యవహారంతోనే వివరిస్తున్నాయని కూడా చెప్పారు. అంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే సంకేతంతో ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఆ విధంగానే ప్రచారం చేశారు. ప్రజెంట్ లిక్కర్ స్కామ్ కేసులో ఎంఎల్ కవితను అరెస్ట్ చేయడంతో ఇటు కాంగ్రెస్ నేతలు ఎలా స్పందించడంపై కూడా ఇంకా అయోమయానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే కేసులో నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా షాక్ గా మారని చెప్పుకోవచ్చు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ ను కాంగ్రెస్ జాతీయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే విపక్ష నేతలపైనే కావాలని ఈడీని రంగంలో దిగి బీజేపీ ఉసిగొల్పుతని కూడా జాతీయ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ ను జాతీయ నేతలు ఖండిస్తున్నందున అది కవిత విషయంలో తాము ఏమి మాట్లాడలేకపోతున్నారు కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇండియా కూటమిలో ఇటు కేజ్రీవాల్ కూడా ఉన్నారు. అదే విషయంలో ఈ విషయంపైనే ఇటు కాంగ్రెస్ సంబంధించి సీనియర్ నాయకులు అంటే సెంట్రల్ నాయకులంతా కూడా విమర్శిస్తున్నారు. అయితే కావాలనే బీజేపీ ప్రతిపక్ష నాయకులపై ఈడీ అదేవిధంగా సిబిఐను ఉసిగొల్పుతారని కూడా వీళ్ళు ఆరోపిస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరును ప్రస్తావించినటువంటి కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సడన్ గా ఎందుకు మాట్లాడడంపై కూడా కొంచెం అయోమయానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటే చర్చించుకోవాలి, ఇక్కడ మెయిన్ గా ఎందుకంటే ఇండియా కూటమిలో ఇటు కేజ్రీవాల్ కూడా ఉన్నారు కాబట్టి ఆపు నేతలు కూడా ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలోనే వాళ్ళు విమర్శించినట్లు తెలుస్తోంది. కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం ఇటు రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం న్యూట్రల్ వెళ్ళాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ విషయంలో ఒకవేళ కేజ్రీవాల్ విషయంలో మాట్లాడితే మాత్రం కవిత విషయంలో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటు అసెంబ్లీ ఎలక్షన్ టైంలోనే ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనని కూడా వాళ్ళు ఎన్నో సార్లు కూడా విమర్శించారు. ఈ విషయంలో అంతర్గత ఒప్పందం కోరింది, అందుకులో భాగంగానే కవితను గత కొంతకాలంగా అరెస్ట్ చేయడం లేదంటూ కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నాయకులు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు ప్రచార సభల్లో అదేవిధంగా చాలా మీటింగ్ లో కూడా విమర్శించారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు కవిత అరెస్ట్ తర్వాత మాత్రం ఇటు కాంగ్రెస్ సంబంధించిన తెలంగాణ నేతలు మాత్రం ఎవరు కూడా నోరు విప్పడం లేదు, ఎవరు కూడా దాన్ని తప్పుపట్టడం లేదు. ఇక మరోవైపు ఈరోజు అంటే నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్ మారిందని చెప్పుకోవచ్చు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ ను కాంగ్రెస్ జాతీయ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నప్పుడు కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన రాష్ట్ర నాయకులు మాత్రం ఎవరు మాత్రం నోరు మెరపడలేదని తెలుస్తోంది. అయితే విపక్ష నేతలపై కావాలనే ఈడీ బీజేపీ ఉసుగొల్పుతుందని కూడా ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ సంబంధించిన సెంట్రల్ నాయకులు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ ను జాతీయ నేతలు ఖండిస్తున్నందున మరి కవిత విషయంలో తాము ఏమి మాట్లాడకపోతున్నారు కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. అయితే మొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయంపై కూడా చట్టం తన పని తాను చేసుకోబోతుంది, ఎవరు ఎంతవరకైనా వెళ్ళినా కూడా చట్టం తన పని చేసుకోబోతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కానీ కాంగ్రెస్ సంబంధించిన రాష్ట్ర నాయకులు ఎవరు కూడా స్పందించలేదు. దీనిపై మాత్రం కొంచెం అచ్చుతుచ్చిగా వివరిస్తున్నారు, కొంచెం అయోమయంలో ఉన్నట్టయితే తెలుస్తా ఉంది. ఎందుకంటే నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా పరిణామాలు చేంజ్ అయిపోయాయి. ఎందుకంటే ఇటు ఇండియా కూటమిలో కూడా అప్పు ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ విషయాన్ని కాంగ్రెస్ సంబంధించిన సెంట్రల్ నాయకులు మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు కాబట్టి
ఒకవేళ ఇదే విషయాన్ని అంటే కేజ్రీవాల్ అరెస్ట్ ఒకవేళ తప్పుపడితే ఇదే విషయంపై కవిత అరెస్ట్ పై కూడా స్పందించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మరి లోక్సభ ఎన్నికల ప్రచారంలో కవిత అంశం ప్రస్తావించే అవకాశం లేకుండా పోయిందని కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా అంతర్గత చర్చ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఢిల్లీ రిక్రెస్ క్యాంప్ లో ఇప్పటి వరకు అయితే ఇటు అరెస్ట్ల పరమ అయితే కొనసాగుతుంది. మొన్న కవిత అరెస్ట్ చేశారు, ఇటు నిన్న కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ చేయడంతో కొంచెం ఢిల్లీ రిక్రెస్ క్యాంప్ లో ఇంకా ఇటువైపు వెళ్తున్నపై చర్చ అయితే నడుస్తుంది. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ సంబంధించిన సెంట్రల్ నాయకులు అయితే ఇటు బీజేపీని విమర్శిస్తున్నప్పటికీ మాత్రం రాష్ట్ర నాయకులు మాత్రం నోరు మెరుపడైనట్టుగా విమర్శలు అయితే వస్తున్నాయి. మరి లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ ఆ కవిత అంశం ప్రస్తావించే అంశం కూడా లేకుండా పోయిందని కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు మాత్రం గుసగుసలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రేహన్.